మంత్రి గారి వియంకుడు నారాయణ. మంత్రి గారి వియంకుడు నారాయణ. ఈ మంత్రి గారి వియంకుడు నారాయణలో కాలేజీల్లో ఫీజులు విపరీతంగా బాదుడే బాదుడు. పెంచుకునేదానికి దగ్గరుండి మంత్రి గారు ఇస్తారు గ్రీన్ సిగ్నల్. మంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత వియంకుడు నారాయణ కాలేజీల కోసం ఫీజులు విపరీతంగా పెంచిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చాక ఇదే నారాయణ కాలేజీలో సుమారుగా 30 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఇదే నారాయణ చైతన్యంలో చూసాం. ఇదే నారాయణలో దాదాపుగా 30 మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఎవరైనా ఏం చేయాలి? ఒక కమిటీ వేసి నారాయణ కాలేజీని మూసేయించి నారాయణను బొక్కల పెట్టాలా లేదా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ. కానీ మంత్రి గారు మాత్రం ఏం చేస్తారో తెలుసా? తన వియంకుడు కాబట్టి గోళ్ళు గిల్లుకుంటాడు. ఇదే నారాయణ కోసం ఏం చేస్తాడు? ప్రభుత్వ జూనియర్ కాలేజీలన్నింటినీ పూర్తిగా నిర్వీర్యం చేస్తాడు. రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాల కోసం ఒక తనిఖీ అంటాడు. తనిఖీ అని చెప్పి ఒక కమిటీ వేస్తాడు. కానీ ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వదు. ఆ కమిటీ పేరు చెప్పి ఆ ఇంజనీరింగ్ కాలేజీల దగ్గర నుంచి కాలేజీకింత డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ఈ దగ్గరుండి ఈ మంత్రి గారు. ఇక్కడ ఇవాళ ఇదే మంత్రి గారి పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఇవాళ ఇదే మంత్రి గారి పనితీరులో పరిస్థితి ఎలా ఉంది అని అంటే, 10వ తరగతి నుంచి ఇంటర్నల్ పరీక్షల పత్రాలు కూడా లీకేజ్లు అవుతూ ఉన్నాయి. 10వ తరగతి పరీక్షల దగ్గర నుంచి ఇంటర్నల్ పరీక్షల పేపర్లన్నీ కూడా ఇవాళ లీకులై ముందే బయటకు వస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే వియంకుడు నారాయణ స్కూళ్ళకు ముందుగా ఈ పేపర్లన్నీ లీకేజీలు జరుగుతాయి. ఇవాళ ఇదే గంటా గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న ఈ మంత్రిత్వ శాఖలో పరిస్థితి ఏమిటో తెలుసా? బడిపిల్లలకు ఇచ్చే కోడిగుడ్లలో స్కాము, బడిపిల్లలకు ఇచ్చే కందిపప్పులో స్కాము, బడిపిల్లలకు ఇచ్చే స్కూల్ యూనిఫామ్లలో స్కాము, స్కూల్ బడులకు బిల్డింగులకు వేసే సున్నములో స్కాము, స్కూళ్లకు బెంచులు కొనే కార్యక్రమంలో స్కాములు, చివరికి మధ్యాహ్న భోజనం పథకాన్ని కూడా ఈ పెద్ద మనుషులు దగ్గరుండి 85,000 మంది అక్కచెల్లెమ్మలకు ఉపాధినిచ్చే ఆ మధ్యాహ్న భోజనం పథకాన్ని దగ్గరుండి స్కామ్గా మార్చి అది ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి మరో స్కామ్ చేయబోతా ఉన్నారు ఈ పెద్ద మనుషులు. ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాము గంటా గారి నిర్వాకం చూస్తే ఒక్కసారి నిజంగా ఆశ్చర్యం అడిగిపోతుంది. పక్కనే మనందరికీ కూడా ఆంధ్ర యూనివర్సిటీ కనిపిస్తుంది. ఆంధ్ర యూనివర్సిటీలో ఎవడైనా పేదవాడు చదవాలి అని అంటే మొట్టమొదటిగా పోయేది ఆంధ్ర యూనివర్సిటీ, ఎందుకంటే అక్కడ ఫీజులు తక్కువ కాబట్టి. కానీ అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో 913 మంది స్టాఫ్ ఉండాల్సింది, అందులో 550 మంది స్టాఫ్లు రిక్రూట్ చేయరు. బోధన చేయాల్సిన టీచర్ ఉద్యోగాలు ఏకంగా 900 ఉద్యోగాలకు 550 ఉద్యోగాలు అక్కడ ఖాళీగా పెట్టేస్తారు ఈ పెద్ద మనుషులు. పెట్టిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ పరిస్థితి దయనీయంగా బాగులేదు అని చెప్పి ఇదే గంటా గారికి చంద్రబాబు నాయుడు గారి బంధువు కాలేజ్ ఉంది, గీతం కాలేజ్, ఎంబీబీఎస్ మూర్తి గారి కాలేజ్ గీతం కాలేజ్. ఈ గీతం కాలేజీలో దగ్గరుండి పిల్లలను గీతం కాలేజీలకు పంపించే కార్యక్రమం చేస్తారు. మన ఆంధ్ర యూనివర్సిటీని దగ్గరుండి నిర్వీర్యం చేస్తారు.
స్కూళ్లను కాలేజీలను నిర్వీర్యం చేస్తారు, దగ్గరుండి నారాయణ కాలేజీలకు పోయేట్టుగా చేస్తారు. కారణం తన వియ్యంకుడి కాలేజ్. ఆంధ్ర యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీ నిర్వీర్యం చేస్తారు, పిల్లలు దగ్గరుండి గీతం యూనివర్సిటీకి పోయేట్టుగా చేస్తారు. కారణం చంద్రబాబు నాయుడు గారి బినామీ ఎంబీబీఎస్ మూర్తి గారి కాలేజీలు. ఇందరి దారుణంగా ఇవాళ పరిపాలన జరుగుతూ ఉంది. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.